రైట్ వెంకట శివ పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఒక గజయితగాడు ప్రస్తుతం ఏపీలో బాగా వినిపిస్తున్నటువంటి పేరు వెంకట శివ ఈ వెంకట శివ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు తనను అనుమతిస్తే 2 గంటల్లో దేవీపట్నం మండలం కచ్చలూరులో దగ్గర మునిగిపోయినటువంటి బోట్ని తీస్తానని సురక్షితంగా తనతో పాటు తన సోదరు బాబియాను మరో 7 గురితో కలిసి మొత్తం 9 మంది కలిసి బోట్ని సురక్షితంగా తీస్తానని తద్వారా రెస్క్యూ ఆపరేషన్ త్వరగా పూర్తవుతుందని చెప్తూ వస్తున్నాడు గత కొన్ని రోజులుగా. కానీ ఈ శివంకర్ శివ డిమాండ్ని ప్రభుత్వం అంత పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే ఎవరో తెలియని వ్యక్తిని ఎందుకు నమ్మాలి అన్న ఉద్దేశంతో ఉందా, లేదంటే మన ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది సిబ్బంది ఉన్నాము, ఇంతమంది ఉన్నప్పటికీ అటువంటి ఎవరో తెలియని వ్యక్తితో సహాయం తీసుకోవడం అవసరమా అన్న ఆలోచనలో ఉందో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆ వెంకట శివ ఇప్పటికీ చాలా ఛాలెంజింగ్గా స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఖచ్చితంగా బోర్డును తీస్తాను, 2 గంటల్లో తీసేస్తాను. నిజానికి సెప్టెంబర్ 15 బోర్డు ప్రమాదం జరిగిన సమయంలో కూడా బాధితులకి హెల్ప్ చేశానని, బాధితులను కొంతమందిని రక్షించానని కూడా చెప్తూ ఉన్నాడు. నావీ అధికారులు కూడా అదే సమయంలో కూడా సాయం చేశానని, గతంలోనూ వారణాసిలో దాదాపు 530 అడుగులు లోతులో పడినటువంటి బోట్ను కూడా తీశానని, అంతేవిధంగా నల్గొండ జిల్లా ఒలిగండలో 2005లో జరిగినటువంటి రైలు ప్రమాద సమయంలో కూడా హెల్ప్ చేశానని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆధారాలతో సహా చెప్తూ ఉన్నాడు. తనకు తన యొక్క సాహసాలను మెచ్చుకొని ప్రజారక్షకుడని, బ్రేవరీ అవార్డ్స్ అని, చాలా అంగరక్షకుడని, ఇలా చాలా బిరుదులు అవార్డులు వచ్చాయని కూడా వెంకట శివ చెప్తూ ఉన్నాడు. కానీ వెంకట శివ యొక్క సహాయాన్ని తీసుకోపోవడానికి కారణాలు మాత్రం ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు, వెంకట శివని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు అనే అంశాలు మాత్రం ఎవరికి అందుపడటం లేదు. అతను మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, టైం ఇచ్చుకోండి, కావాలంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తాను, 2 గంటల్లో వెలికి తీస్తాను, బోర్డును తీస్తానని చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ సెప్టెంబర్ 15 జరిగినటువంటి ఆ ప్రమాదం దాదాపు 40 మందికి పైగా గల్లంతయ్యారు, దాదాపు 30 డెడ్ బాడీస్ దాకా దొరికినట్టుకుండా ఇంకా 10-12 మృతదేహాలు ఇంకా దొరకాల్సి ఉంది. వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఆ రోజు నుంచి కొనసాగుతూనే ఉంది. కానీ వెంకట శివ చేస్తున్నటువంటి ఈ ఛాలెంజ్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదనే విషయం మాత్రం ఎవరికి కూడా అందుపట్టడం లేదు. కేవలం అతని యొక్క ప్రతిభ పాఠాలు అవన్నీ తెలుసుకున్న తర్వాత చేద్దామనే ఆలోచనలో స్పేస్లో పెడుతుందా, ఆ బ్లాక్ చేస్తుందా, లేదంటే ఇంత సరంజామ ఇంత సిబ్బందిని పెట్టుకొని అతని యొక్క ఎవరో అనామకుడు హెల్ప్ తీసుకోవటం అంత అవసరమా, అతని మాటలను ఏ విధంగా విశ్వసించాలి అన్న విషయాన్ని ఆ కోణంలో ఆలోచిస్తుందో తెలియట్లేదు. కానీ ఇప్పటికీ బోటు ప్రమాదం సంబంధించినటువంటి అదే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చూరు వద్ద జరిగినటువంటి బోటు ఇప్పటికీ బయటకు రాలేదు. తమవారి మృతదేహాల ఆఖరి చూపు కోసం ఇప్పటికే గల్లంతైన వారి వ్యక్తులు రారని, వాళ్ళు విగత జీవులుగా మారిపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. కనీసం వారి ఆఖరి చూపన్నా చూసుకుందాము, వాటికి కడసారి నివాళులర్పించుకుందాం అన్న బంధువుల యొక్క ఆవేదన కూడా ఆవేదన పడుతున్నారు. వస్తే బాగుండు, త్వరగా ఆఖరి చూపు చూసుకుందామని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా ఒకవేళ ఈ వెంకట శివని నమ్మి, ఎందుకంటే బోటు బయటికి రావటం, బోటు కింద ఉన్న ఇప్పటికీ మృతదేహాలు అంటే వాటిని వెలికి తీయటం అనేది ప్రథమ కర్తవ్యం. సో ఆ కర్తవ్యంలో భాగంగా NDRF సిబ్బందిని కానీ ఇతర పలకాలని కానీ గజయితగాల్ని దింపి ప్రయత్నిస్తున్న సందర్భంలో వెంకట శివ చెప్తున్నటువంటి ఈ యొక్క ఛాలెంజ్ ఎందుకు తీసుకోలేకపోతుంది, తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా ఎవరికి అందుపట్టలేదు. టీడీపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వారైతే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, బోటు తీయటం, ఆ మృతదేహాలను ఆయా కుటుంబ సభ్యులకు అందించడమే కదా కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం, వారిని ఆదుకోవడమే కదా కర్తవ్యం. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రయత్నంలో భాగంగా ఇత వెంకట శివ చేస్తున్నటువంటి ఈ యొక్క అతని యొక్క వాదన కూడా తీసుకొని పరిగణలో తీసుకొని ఆ బోట్ని వెలికితీసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని ప్రతిపక్ష పార్టీ అయితే ప్రశ్నిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ వెంకట శివ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు సమయం అండి, కేవలం 2 గంటల్లోనే బోట్ని అందులో బోటులో ఉన్నటువంటి మృతదేహాలను వెలికితీస్తాను, ఒకవేళ ఉన్నట్లయితే బోట్తో పాటు అవి కూడా వచ్చేస్తాయని అని స్పష్టంగా చెప్తున్నారు. అది దాదాపు 300 అడుగులు లోతులో ఉందని చెప్తూ ఉన్నారు. అంత దూరం పోవటం చాలా కష్టతరంగా మారింది, దాన్ని అంత దూరం పోయి బోట్ను తీయటం చాలా ఇబ్బందికరంగా, కొంచెం సాంకేతికంగా కూడా కుదరని పని అంటే కొంచెం ఆలస్యంగా టైం తీసుకుంటుంది అనే ప్రాస్పెక్ట్లో ఉంది. కానీ NDRF వాళ్ళు కానీ లేదంటే ఎవరైతే బోట్ను తీయడానికి ప్రయత్నంలో ఉన్నారో, సహాయ చర్యలు చేస్తూ ఉన్నారో వారైతే మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా తీయగలని భరోసా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రయత్నం కూడా చేస్తే ఇది ఎవరైతే అంత స్ట్రాంగ్గా చెప్తున్నారో, ఆ వెంకట శివ అనే వ్యక్తి అంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు అతని అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుని అతని సహాయం కూడా తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు కదా అని సగటి బానోడి అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.